నిన్న ఈరోజు పతాక శీర్షికలలో వస్తున్నటువంటి వార్తల మీద ఈరోజు సాయంత్రం తొలి బ్యూరో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కేంద్ర కమిటీ బాధ్యతలు కూర్చున్నాం. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ తెలంగాణ సంస్పర్శ నేత రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వార్తలు రావడం జరిగింది. నిన్న 4 గంటల సమయంలో పత్రికా సమావేశం పెట్టి తెలంగాణ రాష్ట్ర టీడీపీ నాయకత్వం మీద కొన్ని పత్రికలు, కొన్ని ప్రసార మాధ్యమాలు పుంకాను పుంకాలుగా వార్తలు చెప్తున్నాయి. బాధ్యయుతమైనటువంటి వ్యక్తులుగా పార్టీ ప్రతిష్ట ఎన్నుడిపేసే విధంగా ప్రజలలో ఉండేటువంటి అనుమానాలను తొలగే విధంగా ఇతర రాజ్యం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడే విధంగా వాతావరణం వచ్చింది కనుక ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించి మన ప్రమేయం ఉన్నా ప్రమేయం లేకున్నా స్పష్టమైనటువంటి ప్రకటన ద్వారా పార్టీలు మారుతున్న అంశమే కానీ, పొత్తులకు సంబంధించినటువంటి చర్చలలో ఉన్నటువంటి విషయమే కానీ, ఏది వచ్చినా కానీ ఎవరితో కలుస్తుండన్నా వాళ్ళు సంకల్పం ప్రకటిస్తుండన్నా అది వ్యక్తులు కానీ అందరూ కూడా ఖండించాలని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది. కొందరు స్పష్టమైనటువంటి వివరాలు ఇవ్వ సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకత్వం మీద కూర్చొని స్పష్టత ఇవ్వనటువంటి పేర్లను నమోదు చేసి నిర్దిష్టమైనటువంటి ప్రకటన రాలేదు. ఏ విధంగా అయితే పతాక శీర్షికలలో ప్రసార మాధ్యమాలలో బ్రేకింగ్ న్యూస్లే కానీ, అదేవిధంగా ఫ్రంట్ పేజ్ కానీ బ్యాక్ పేజ్ కానీ ఇస్తున్నటువంటి ప్రాధాన్యమైనటువంటి ఆ వార్తలను ఖండించినటువంటి పరిస్థితి కనబడలేదు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాము, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను అన్న ఎన్టీ రామారావు ఆశయాలను, చంద్రబాబు నాయుడు విధానాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి ప్రకటన విషయాలన్నీ కూడా మేము బేరీజ్ వేసుకున్నాం. ఆ పేర్లన్నీ కూడా ప్రోగ్రామ్ కమిటీ ద్వారా తయారు చేపించేసి వాటిని జాతీయ అధ్యక్షులకు పంపించేసి నిర్దిష్టమైనటువంటి ప్రకటన రాలేదు. పత్రికలలో ప్రసార మధ్య ఉన్నటువంటి వాటి క్లిప్పింగ్స్ పెట్టడం కూడా పంపించడం జరిగింది. ఆ పేర్లన్నీ వివరాలు కూడా మీకు త్వరలో అంటే ఒక బాధ్యతయుతమైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా శాసనపక్ష నేతగా ఉండి తనపై వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉద్యోగాలు కానీ, ఆ పార్టీ శాసనసభ్యులే కానీ, ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులే కానీ, ఆ పార్టీ ఎమ్మెల్సీలే కానీ, ఆ పార్టీ మాజీ మంత్రులే కానీ మాతో కలిసి ఉండు, మేము స్వాగతించినాము, ఎవరు కూడా అడ్డు చెప్పొద్దని చెప్పని కోళ్ళల మాటతో చెప్పని వచ్చిన వాటికి ఎలాంటి స్పష్టత రాలేదు, స్పష్టత ఇవ్వలేదు. కనుక స్పష్టత బాధ్యత నాతో పాటు పార్టీలో ఉండే సభ్యుల మీద ఉంది, అది పార్టీ నియమాల్లో ఉంది. కనుక నియమాలకు అనుగుణంగా వచ్చినటువంటి ఏవైతే పేర్లు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అప్పు జరిగింది. అంటే మేము 4 o'clock నుంచి కూర్చున్నాము, మా పార్టీ నాయకులపైన వస్తుందని చెప్పినటువంటి వార్త ముందు వచ్చింది. తర్వాత మీరు అన్నట్టుగా కొంత మేరకు వచ్చినటువంటి దాన్ని స్పష్టత ఉన్నటువంటి ప్రకటన కాదు. స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుంతియా గారు కానీ, ఆ పార్టీ సహసభ్యులు వంశీధర్ రెడ్డి కానీ, సంపదే కానీ, అదేవిధంగా డికే అన్న గారే కానీ, మాజీ మంత్రులే కానీ అనేక మంది చెప్పడం జరిగింది. అది మామూలు విషయం కాదు. కనుక వాటి అన్నింటి పట్ల కూడా ఎవరైతే వాళ్ళు చెప్పినరో వాళ్ళ పట్ల కూడా కనీసం బాధ్యత ఉంది. చెప్పినటువంటి వ్యక్తులు బయటకు వచ్చి వాళ్ళన్నీ కూడా చెప్పినటువంటి సందర్భంలో వాటిని విస్మరించి మాట్లాడడం అనేది భావ్యం కాదు. నిన్ననే ఇప్పుడు జరిగింది ప్రజాస్వామ్యంలో 4th estate మీడియా. ఒకవేళ మీడియా కానీ, ఒకవేళ రాజకీయ నాయకులే కానీ తప్పుడు ప్రకటన చేస్తే వెల్కమ్ చెప్తున్నాం. ఇక రావాలా, ఇంతకుముందు ఏ విధంగా అయితే న్యాయపోరాటం చేసినామో ఆ విధంగా వాళ్ళని న్యాయపోరాటం చేద్దాం, ఆ విధమైనటువంటి వాళ్ళని డిమాండ్ చేద్దాం, ప్రశ్నిద్దాం, వాళ్ళ నుంచి స్పష్టత రాబడదాం. అటువంటి కార్యక్రమాలు ఏం చేయకుండా కేవలం అది తూతు మంత్రం చెప్తే మాత్రం అది బాధ్యత. కార్యకర్తల సమావేశంలో నేను మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నా అని చెప్పేసి ప్రకటించారు. స్పష్టత అనేది రావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావించినాము, దాన్ని మధ్యస్థ వారికి నివేదించినాము. మధ్యస్థ వారు తదుపరి కార్యక్రమం చెప్పారు.